ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, దాదాపు ఏడాదికి పైగా చేస్తున్నారు అమరావతి ఉద్యమం, ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ దాని ప్రభావం కనిపించలేనట్టుగానే అనిపించిందా? దీనికి సంబంధించి ఇప్పుడు ఏమైనా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళ ఉద్యమాలు అలా కంటిన్యూ అవుతూ ఉంటాయా, ఇంక మున్సిపల్ ఎన్నికలు ఇవన్నీ ఎన్నికలు జరుగుతూనే ఉంటాయా, అది ఆ 29 గ్రామాలకే పరిమితం అవుతుందా, దాని మీద ఏమైనా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసే ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా? సార్, ఇప్పుడు అమరావతి మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ కింద దాన్ని ఏదైతే ఆ కార్పొరేషన్ కింద దాన్ని పెట్టడం వల్ల 29 గ్రామాల్లో ఎన్నికలు జరగల. 29 గ్రామాల్లో కూడా ఎన్నికలు జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఏ విధంగా తీర్పు వచ్చిందో అదే తీర్పు అమరావతి 29 గ్రామాల్లో కూడా వచ్చేది. ఆ 29 గ్రామాల చుట్టుపక్కల ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీ ముందే భూములు కొనుగోలు చేసినటువంటి కంతేరు గ్రామం ఏదైతే ఉందో, ఆ కంతేరులో 50 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి గ్రామం, ఈరోజు వైఎస్ఆర్సీపీ బద్దలు కొట్టింది రికార్డు స్థాయి మెజార్టీతో. అంటే తెలుగుదేశం పార్టీ తప్ప వేరే క్యాండిడేట్ అక్కడ ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎవరు ఒక్కరు కూడా తెలుగుదేశం మద్దతు తప్ప వేరే వాళ్ళు ఎవరు కదా సర్పంచ్ ఎన్నికలో, దాదాపు 50 ఏళ్ళ నుంచి ఫస్ట్ టైం వైఎస్ఆర్సీపీ ఈరోజు అక్కడ బాగా వేసింది. ఇదే తాటికొండ నియోజకవర్గంలో పట్టుమని 10 స్థానాల్లో కూడా వాళ్ళకి వెళ్ళలేకపోయారు. ఇదే రాజధాని చుట్టుపక్కల ఉన్నటువంటి మేజర్ పంచాయతీలు అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది అని అంటే ఆ అమరావతి అనేది ఒక డ్రామా, అమరావతిలో ఉద్యమం జరగట్లేదు అనేది క్లారిటీగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరూ ఉన్నటువంటి ప్రజలు నిశ్చితంగా గమనించి పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఘోరాతి ఘోరమైన తీర్పు ఇచ్చారు. ఇంకా అమరావతి ఉద్యమం గురించి మనం భవిష్యత్తులో ఇప్పటికే ఎవరు పట్టించుకోవట్లేదు, అది ఉద్యమం కాదని తెలుసు, ఆ 2 ఛానల్లో 2 పత్రికలు తప్ప ఎక్కడ రాదు అది, దాని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని ఉండదు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం అమరావతిలో శాసన రాజధాని ఉంటుంది కాబట్టి ఆ శాసన రాజధానికి సంబంధించి ఏమేమి అక్కడ ఉండాలని చెప్పి ఒక వడివడిగా అడుగులు వేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆల్రెడీ నిన్న 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశం మీద క్యాబినెట్ లో కూడా డిస్కషన్ చేసి ఆ 3,000 కోట్ల రూపాయలు ఇప్పించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు అభివృద్ధికి సంక్షేమ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంలో. సో ఎందుకంటే క్లారిటీ ఏమంటుంది, అమరావతి ఒక రాజధానిగా శాసన రాజధానిగా వర్దిల్లుతుంది, దీంట్లో నో డౌట్. సో చంద్రబాబు నాయుడు గారికి ఆఖరికి చంద్రగిరి పోయింది, కుప్పం పోయింది, అమరావతి పోయింది, ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడో పోయింది చంద్రబాబు నాయుడు గారికి, ఇంకా ఆఖరికి రేపొద్దున తెలంగాణ రాష్ట్రం అనేదా మీరు చెప్పదలుచుకున్నది? ఫైనల్ గా వలసలు పెరిగినాయా ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత? గెలిచిన చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కానివ్వండి, రెబల్స్ కానివ్వండి, టీడీపీ తరఫున ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వైసీపీలోకి వచ్చి చేరుతున్నారు అనేది. మేమైతే ఎప్పుడు వలసలను మేము ఎప్పుడు కోరుకోవట్లా, అంటే మాకు బలమైన క్యాడర్ ఉంది, మాకు బలమైన క్యాడర్ ఉంది, మాకు బలమైన నాయకత్వం ఉంది. గ్రామ స్థాయిలో ఉండేటటువంటి రాజకీయాల్లో, గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాతావరణంలో ఒకవేళ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం, ఏకగ్రీవాలు మేము కోరుకుంటున్నాం. ఆ ఏకగ్రీవాలు జరగని పక్షంలో ఎన్నికలు జరిగిన తర్వాత వాళ్ళు ఒకవేళ రియలైజ్ అయ్యి మళ్ళీ ఏం గొడవలొద్దు, మనందరం ఒకటే పార్టీ కింద ఉందాము అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్తూ ఉంటారు కదా. మళ్ళీ గ్రామస్థాయిలో ఏం కోరుకుంటున్నాం, మేము గెలిచాం కాబట్టి ఇద్దరు కొట్టుకుందాం ఓటు పేనల్ని గెలుస్తానని కూడా కొంతమంది కోరుకోరు కదా. గ్రామ స్థాయిలో వాతావరణం వేరుగా ఉంటుంది, దాంట్లో ఎవరైనా వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు మీరు వద్దని చెప్పడానికి లేదు కదా, ఎందుకంటే ఇది సింబల్ మీద జరిగేటటువంటి ఎన్నికల కాదు. సింబల్ మీద జరగకపోయినా మీరు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే, ఒకటి వెంకటరెడ్డి గారు మీరు చెబుతున్న లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంకా 2,400 చిల్లర మాత్రమే మీరు కోల్పోయారు అనేది, అంటే విత్ రెబల్స్ తో కలిపి చూసుకుంటే 2,400 చిల్లర మాత్రమే మీరు కోల్పోయారు 13,081కి. ఈ చేరికలు అనేవి జరిగితే ఇంకా పూర్తిగా 100% విజయం మీద అయిపోద్దేమో, 100% పంచాయతీలు మీ సొంతం అయిపోతాయేమో, ఆ లెక్క ఏమన్నా జరుగుతుందా అని నేను అడిగేది. సార్, ఇప్పుడు అందరూ వస్తారని అనుకోవట్లా, రమ్మని కూడా మేము అంటలేదు. ఎవరు సార్, ఎవరు ఎక్కడ ఏ మద్దతుదారుడిగా ఉన్నా ఈ ప్రభుత్వం పారదర్శకంగా అందరికి అందించింది. అది వైఎస్ఆర్సీపీ మద్దతుదారు సర్పంచ్ గా ఉన్నాడా, తెలుగుదేశం పార్టీ మద్దతుదారు సర్పంచ్ గా ఉన్నాడా అనేది ఈ ప్రభుత్వం ఆలోచించదు. అందరినీ సమానంగా ఎట్లయితే మేము అర్హులకి సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నామో, రేపు పంచాయతీలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాల విషయంలో కావచ్చు, ఇంకేదైనా నిధుల విషయాల్లో కావచ్చు కూడా అందరినీ సమానంగా చూసింది. ఏంటో తెలుగుదేశం తరఫున గెలిచారా వీళ్ళు, వైసీపీ తరఫున గెలిచారా అనేది ఆ వివక్ష మేము చూపించాం. అటువంటి అలవాట్లు మాకు లేవు. ఇవన్నీ ఎమ్మెల్యేలు కూడా మేము చూపించట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డబ్బులు రిలీజ్ చేసేవాళ్ళు ప్రభుత్వ తరఫున ఫండ్స్, కానీ మేము ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకే గారిని రిలీజ్ చేస్తాం ఈ ప్రభుత్వం. సో మేము ఎక్కడైనా కూడా అటువంటి చూపించాం. బట్ ఈ రోజైతే చాలా చోట్ల గ్రామీణ వాతావరణాల్లో గొడవలు వద్దు,
మనం గెలిచినా కూడా ఈరోజు ప్రభుత్వంతో మనం సఖ్యతగా ఉండి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారుగా వెళ్ళిపోదామని చెప్పి చాలా మంది వస్తా ఉన్నారు. సో వస్తున్నప్పుడు వెళ్ళకమంటాం కదా, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ కింద లెక్క కదా వాళ్ళందరూ. అప్పుడు